మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. నూగూరు గ్రామంలో 7 రూపాయి పిచ్చి కుక్క దాడి చేసింది. బాధితులను హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. సమీపంలో 2 మేకలను కూడా పిచ్చి కుక్కలు కరిచినట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నూగూరు గ్రామంలో 7 రూపాయి పిచ్చి కుక్క దాడి చేసింది. బాధితులను హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. సమీపంలో 2 మేకలను కూడా పిచ్చి కుక్కలు కరిచినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, గ్రామంలో పిచ్చి కుక్కల దాడులకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది వేణు? ప్రసన్న, ప్రస్తుతానికైతే 7కి తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి వైద్యులు అయితే రెఫర్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి కూడా నూగూరు గ్రామం లోపల పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నట్లు గ్రామస్తులు జాగ్రత్త ఉండాలంటూ కూడా గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అటు పశువుల మందలపై దాడి చేస్తూ అడ్డు వచ్చినటువంటి గ్రామస్తులపై కూడా దాడి చేస్తున్నాయి. మొత్తంగా అటు మేకల మందపై దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాటిని వారించే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి వరుసగా 7 గురిపై దాడి చేసుకుంటూ కరుచుకుంటూ వెళ్లిపోయాయి. అయితే గ్రామం లోపల ఇట్లాంటి పిచ్చి కుక్కలు చాలా ఉన్నాయంటూ చెప్పడంతోనే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పిచ్చి కుక్కల వేటలో ఉన్నారు. ఇక గాయపడ్డ వారికి సంబంధించి కూడా ఒక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ కూడా ఏరియా ఆసుపత్రి చికిత్స చేస్తున్నారు. అయితే గతం నుంచే ఇట్లాంటి ఘటన తరచూ జరుగుతుండడంతోనే పిచ్చి కుక్కలను లేకుండా చేయాలంటూ కూడా పలుసార్లు గ్రామ పంచాయతీ అధికారులకు కూడా గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి దీనికి జిల్లా అధికారులే దీనికి సంబంధించి నిధులు కేటాయిస్తే గ్రామంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలను ఆ పట్టి ఇతర ప్రదేశాలకు తీసుకెళ్ళడం, క్యాస్ట్రేషన్ లాంటివి చేయడం చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనతో కూడా పూర్తి స్థాయిలో పలు వెంకటాపురం మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం లోపల అధికారులు, జిల్లా అధికారులు స్పందించి వీటి బెడద లేకుండా చేయాలంటే ఒక డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు.